उम्मडी नेल्लूरु जिल्ला वेंकटगिरी नियोजकवर्गं रापूरु मंडलं गिलकपाडु ग्राम पंचायती नंदु जातीय अध्यक्षुलु नारा चंद्रबाबु नायडु चेपट्टिन बाबू श्यूरिटी भविष्यत्तुकु ग्यारंटी प्रचार कार्यक्रमंलो भागंगा नायकुलु कार्यकर्तलतो कलिसि इंटिंटिकि तिरुगुतू बाबू श्यूरिटी भविष्यत्तुकु ग्यारंटी बांड रूपंलो लब्धिदारुलकु अंदजेशारु। स्थानिकुलतो कलिसि प्रजा वेदिक समावेशं एर्पाटु चेशारु। ई प्रभुत्वं चेस्तुन्न प्रजा व्यतिरेक विधानालनु मरियु चंद्रबाबु नायडु अधिकारंलोकि वस्ते चेयबोये अभिवृद्धि संक्षेमाल गुरिंचि वेंकटगिरी नियोजकवर्ग माजी शासन सभ्युलु मरियु इंचार्ज कुरुगोंड्ल रामकृष्ण राष्ट्र कार्यदर्शि मरियु नियोजकवर्ग परिशीलकुलु जन्नि रमणीतो कलिसि विवरिंचारु। ఉద్యాన పంటలు పెట్టుకొని ఉంటే వాటికి 82 మందికి 14 లక్షలు మాపేయడం జరిగింది। అన్నదాత సుఖీ భవ 618 మందికి 92 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది। ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 202 మందికి మనం 4 లక్షలు చెల్లించడం జరిగింది। మరి ఇల్లు ఈ రోజు ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపన పాలేదు। ఇక్కడ కూడా ఒక ఇల్లు కట్టుకొని ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్నారంటే లేదు। ఆ రోజు మనం మంచి ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో మనం 3 సెంట్లు ల్యాండ్ ఇచ్చి ఆ రోజు డబ్ల్యూ జరిగింది। ఈ రోజు ఆ పరిస్థితి లేదు। మళ్ళా ఆ రోజు మేము ఇదే గ్రామంలో 14 ఇల్లు ఇచ్చున్నాం। 14 ఇల్లు కూడా కట్టుకున్నారు। రేషన్ కార్డు 557 ఉంటే అందరికి కూడా మరి రేషన్ ఉండడం జరుగుతోంది। అదే విధంగా సంక్రాంతికి క్రిస్మస్ కి మనం కానుకలు ఇచ్చేవాళ్ళం। మన పదకాలు వస్తాయి అది క్షుణ్ణంగా ప్రతి ఇంటికి వెళ్లి ఒక కార్డు రూపాన వాళ్ళ ఇంట్లో ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఇంతకు ముందు జగన్ మోహన్ రెడ్డి హామీ ఎలక్షన్ హామీ ముగ్గురు బిడ్డలు ఉన్నా ఎంత మంది బిడ్డలు ఉన్నా అమ్మఒడి పథకం ఇస్తాం లేక రావడానికి ముందుగా ఏమి ఇస్తే మనం భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మనం ముందుకు పోతాన విషయాన్ని కూడా మన రామకృష్ణన్ గారు చెప్తారు। కానీ గతంలో ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు 2014 లో నేను ఈ ప్రాంతంలో నాకు దాదాపుగా 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతం తెలుసు। కానీ పోవడానికి రోడ్ ఉండేటువంటి పరిస్థితి లేదు। కనీసం ఉండడానికి మనకు రోడ్లు లేనటువంటి పరిస్థితి లేదు। కాలనీలు లేవు। ఉన్నటువంటి చిన్న చిన్న పెన్షన్లతో అంతంత మాత్రాన నీళ్లు వసతి లేక కుళాయి వసతి లేక బతుకుతున్నటువంటి పరిస్థితి ఎంగటిగిరి నియోజకవర్గంలో 2014 లో 2009 లో మన పార్టీ అధికారంలో రాకపోయినా శాసనసభ్యుడిగా ఉన్నా 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్య